హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. వెల్కమ్ టు శుభ ప్రదా ప్రాజెక్ట్. నేనెక్కడున్నా అనుకుంటున్నాడు శ్రీగంధం. శ్రీగంధం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీగంధం అంటే మన ఇంట్లో దేవతల దగ్గర నుంచి అందరికీ ప్రీతికరమైన ఏకైక ఏదైనా గంధం ఉంది అంటే అది శ్రీగంధమే. మరి శ్రీగంధం అనేది పెరగడానికి 12 సంవత్సరాలు పడుతుందంట. అయితే ఏంటి అమ్మాయి శ్రీగంధం గురించి ఇంతగానో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకుంటున్నారా? నేను ప్రస్తుతం 60 ఫీట్ రోడ్, బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో, సో 19,000 ఎకర్స్లో ఫార్మా సిటీకి అండ్ అలాగే 3,000 ఎకర్స్ స్మార్ట్ సిటీ అనొచ్చు మనం, మన స్మార్ట్ సిటీకి ఈ మన ఈ బ్యూటిఫుల్ వెంచర్ శ్రీగంధం వెంచర్ దాని మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ ఎన్వైరన్మెంట్ చూస్తూ ఉంటేనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అంత బ్యూటిఫుల్గా ఉంది, చూస్తుంటేనే అబ్బా అనిపించే విధంగా ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టు 19,000 ఎకర్స్ ఫార్మా కంపెనీస్ అండ్ అలాగే 3,000 ఎకర్స్ స్మార్ట్ సిటీకి మధ్యలో ఉందన్నమాట. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంత చందనంని చూస్తుంటే వావ్ అనిపించే విధంగా ఉంది. బేసిక్గా చాలామందికి చందనం ఎలా గ్రో చేయాలో కూడా తెలియదు, ఎందుకంటే చాలా మట్టుకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో చందనం అనేది గ్రో అవ్వడానికి 12 ఇయర్స్ పడుతుందంట. అయితే ఇక్కడున్న ఈ చందనం చెట్లు ఏవైతున్నాయో ఇవన్నీ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి వీళ్ళు గ్రో చేస్తున్నారు. ఎవరైతే ల్యాండ్ కొనాలి అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారో బెంగళూరు టు శ్రీశైలం హైవే మధ్యలో 60 ఫీట్ రోడ్ దగ్గర, సో ఒక్కసారి ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసేసేయండి. చూస్తే మీకే ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం పదండి. మనకి మొత్తం ఫామ్ వచ్చేసి 8 ఎకర్స్ ఉందన్నమాట. 8 ఎకర్స్లో ఎవరికైతే ల్యాండ్ కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామందే ఉంటారు. అండ్ మీకు ల్యాండ్తో పాటు కూడా చందనం అయితే, శ్రీచందనం అయితే ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించిన అన్ని వర్క్స్ ఏవైతే ఉంటాయో కంపెనీయే చూసుకుంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు 19,000 ఎకర్స్ ఫార్మా సిటీ ఇటువైపు అండ్ 3,000 ఎకర్స్ స్మార్ట్ సిటీ ఇటువైపు మధ్యలో మనకి శ్రీచందనంది అయితే అవైలబుల్లో ఉంది. అంటే ఎంత మంచి అంటే సరౌండింగ్లో చూసుకున్నప్పటికీ సిటీకి దగ్గరనే ఉంది, అంత దూరంగా ఏం లేదు, సిటీకి దగ్గరలో ఉంది అండ్ ఫార్మాకి అండ్ స్మార్ట్ సిటీకి మధ్యలో ఉంది కాబట్టి. సో ఎవరికైతే ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే శ్రీచందనం కొనాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మనం 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే అమెజాన్ డేటా సెంటర్ అయితే మనకు దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మీరు నా వెనకాల చూస్తున్నది ఏదైతే ఉందో, ఇక్కడ వాటర్ 2 పెద్ద పెద్ద ట్యాంకర్స్ లాంటివి పెట్టేసి, 2 చూడండి ఇలాంటివి 2 పెట్టి చందనానికి ఎక్కువగా వాటర్ సప్లై ఇస్తే అది గ్రోత్ చాలా బాగుంటుందంట. సో దానికోసం అని చెప్పేసి 2 పెట్టేసి దీంతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి చెట్లలోకి పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అంటే ఆ గ్రోత్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందంట. సో అది వాళ్ళే చెప్పడం జరిగింది, దానికి గ్రోత్ బాగుంటుందంటే నీళ్ళు ఎక్కువ కావాలంట. సో నీళ్ళ కోసం అని చెప్పేసి ఈ ట్యాంకర్ని అయితే అవైలబుల్ చేశారు. అయితే ఇక్కడ శ్రీచందనంకి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి చాలా తక్కువ రేట్కే మనకి ఇవ్వడానికి ఇక్కడ బిల్డర్స్ అయితే మనకి రెడీగా ఉన్నారు. వీళ్ళ దగ్గర అష్యూర్డ్గా గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడకుండా వీళ్ళు మనకి ప్యూర్ చందనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసేసేయండి. సో మీరు లేదు మేము ఫస్ట్ సైట్ చూస్తాము, మేము సైట్ చూసిన తర్వాత కొంటాము, మేము ఎలా నమ్మాలి వీడియో అనుకుంటే తప్పకుండా మీకు ఆ అవైలబిలిటీ కూడా సైట్లు చూపించేసి తర్వాతనే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కొనేసుకోవచ్చు, ఎట్ దట్ స్పాట్ కూడా కొనేసేయచ్చు. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి మీరు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ పొందవచ్చు. మరి ఇంత మంచి ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఎంజాయ్ చేయాలి, ఈ వెదర్లో ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనుకుంటే మీకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక గజీబోన్ కూడా అవైలబుల్గా పెట్టేశారనమాట. ఎవరైతే ల్యాండ్ కొనుక్కుంటారో
వాళ్ళకి మాత్రమే ఎవరంటే వాళ్ళు వచ్చేసి కూర్చోడానికి అయితే వీలు అవ్వదు. ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్న వారికి ఇక్కడ నైట్ టైమ్స్లలో లేదా ఇక్కడ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో పార్టీస్ కానివ్వండి, లేదా మీ ఫ్యామిలీ టైం మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఎంజాయ్ చేసే అవైలబిలిటీని కల్పించారు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే నేను కీప్ వాచింగ్ ఆర్ ఛానల్.